ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ ప్రతిపక్షాలు మేనిఫెస్టోను ప్రకటించాయి. అయితే ఇవాళ అధికార పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. అది ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుంది లేదా అన్నది ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ వైసీపీ మేనిఫెస్టో ప్రకటించింది, అది ఎలా ఉందని భావించవచ్చు? ఈరోజు వైకాపా ప్రభుత్వం ఊరించి ఊరించి ప్రకటించినటువంటి మేనిఫెస్టో తుస్సు మనిందనే దానికి మరి నిదర్శనం ఏంటంటే, మహిళలకి యువతకి ఎలాంటి, ఈరోజున మహిళలు యువత 50% ఉన్నటువంటి ప్రజానీకంలో వారికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకపోవడం అనేది ఇతను మరి వాళ్ళందరినీ కూడా ఎంత తృణీకరించారనేది ఈరోజు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ 28వ తారీఖునే మేనిఫెస్టోను ముందస్తుగానే ప్రకటించి ప్రజల మనసుల్లో ఈరోజు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా మేము తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోను ఇప్పటికే ప్రజలందరిలో కూడా మరి ఈరోజు బాబు సూపర్ సిక్స్ అనేది కూడా సూపర్ సిక్స్గానే ఉంది. ఈరోజున మనం చూసాం మహిళలకి పెద్దపీట వేసి ఇంటికి దీపం ఇల్లాలంటి మహిళకు మనము సౌకర్యం చేస్తే ఆ ఇంటిల్లి పాది కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని ప్రకటించినటువంటి మహాశక్తి పథకం. మహాశక్తి పథకంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైనా ఎంతమంది అయినా ఒక కుటుంబంలో ఉంటే వారికి 18,000 రూపాయలని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అకౌంట్లోకి వేసే విధంగా, అదే కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా 15,000 రూపాయలని ఆ బిడ్డ చదువుకు తల్లికి వందనం ద్వారా తల్లికి చేర్చడం కానివ్వండి, ఆహ్లాదంగా టెన్షన్ని మరి మర్చిపోయే విధంగా కూడా ఒక గుడికి వెళ్ళడము, ఒక విహారయాత్రకు వెళ్ళాలంటే కూడా ఈరోజున మరి ఉచిత బస్సు ప్రయాణం కావండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మహిళల కోసం ప్రకటించారు. అదే కాకుండా యువత కోసం 20 లక్షల ఉద్యోగాలను ప్రకటించి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ రోజున బాబు షూరిటీ బాబు సూపర్ సిక్స్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నిటితో పోల్చుకుంటే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా ప్రకటిస్తాడు, అధికారంలో ఉన్నాడు, ఏం మాయ చేసేస్తాడో, ఏమి మిరాకిల్ సృష్టిస్తాడో అంటే ఈ రోజున ఏమీ లేదు. తుస్సు అనిపించినటువంటి వైకాపా మేనిఫెస్టో వాళ్ళని ఈరోజు ఎన్నికల్లో కూడా తుస్సు అనిపిస్తుంది అనేది ఈ రోజున నిర్ధారణ అయిపోయింది. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజలకు ఆకర్షించలా లేదని నవరత్నాల పేరుతో ఊహించి తుసమనిపించిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ తిరుపతి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.